మీరు వరుణ్ గారు ఆయన ఈ గ్యాప్లో ఆలోచిస్తున్నారు కదా, ఓకే చెప్పండి. అంటే ఏం లేదండి, బాగా సైలెంట్ కామ్ అనుకుంటారు, కానీ మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ అడిగితే నేనేమి అల్లరి పనులు ఏం చేస్తాను, అలా ఎకిలి పనులు ఏం చేస్తాను అని బాగా చెప్తారు. ఏం చేస్తాను ఆయన ఇంట్రెస్ట్ చిన్న చిన్నవి. అదే చిన్న ఒకటి ఎగ్జాంపుల్, చిన్నవా ఒకటో రెండో చెప్పండి. మరి ఏం లేదు, అన్ప్లాన్డ్ గా ఎక్కువ ట్రిప్లు గిప్లు అందరినీ పట్టుకెళ్ళిపోతాం. చెప్పండి సార్, పోనీ ఎక్కడికి ఎవరికి ఏం లేదు, మూవీ పిచ్చే సార్ ఎక్కువ. ఎవరికి చెప్పకుండా బుక్ చేస్తావు, 10 టికెట్లు 15 టికెట్లు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి లాక్కి వెళ్ళటం. లేదా మా అమ్మ నాన్న వాళ్ళు కొంచెం అమ్మ నాన్న అంటే కొంచెం వాళ్ళు 8-9 గంటలు పడుకుంటారు. సెకండ్ క్వశ్చన్, సార్ ఇప్పుడు నిందా సినిమాకి ఎంత మంది లాక్కి వెళ్తున్నావు చెప్పు. ఇది కదా పాయింట్, చెప్పండి సార్ ఎంత మంది. హైదరాబాద్ లో 100 మంది, చెన్నైలో 100 మంది. సార్ నా ఫోన్ అడిచి నా పాతుకురాను సార్, నంబేరియా సార్ తెరికే ఉంటున్నాం సార్. హలో హలో, తమిళ్ తెలియదు, ఓన్లీ తెలుగు. ఆంధ్రావం ఎందుదా, తమిళనాడు ఎందుదా? నో ఎందా, వందా వందా నిందా. పులుసు కడియాదు, అన్నానగర్ పులుసు కడియాదు. నాకు ఇంతకీ నువ్వు నింద చెప్పలేదు. అదే సార్, అంటే బా సైలెంట్ అనుకుంటారు, కాదు అల్లరి చేస్తాను బాగా. అది ప్రశ్న అంటే నింద ఎలా అవుతుంది? నింద అంటే ఏం లేదు సార్, అంతే సార్. ఒక్క నింద పడలేదా నీ లైఫ్? ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వు. సూపర్ నువ్వు.